కుంభకోణమా కాదా నాకు డౌట్. అదే అంటే దాంట్లో ఇంటర్నెట్ కూడా వస్తుంది, ఇంటర్నెట్ కూడా వస్తే ఇంకో 1000 రూపాయలు అవ్వాలి అంతే. అంతేగా 4000 ఎందుకు అవుతుంది? పోనీ అందరికి కనెక్షన్ ఇచ్చారా? అసలు ఎంత డబ్బులు తీసుకున్నారు? దాని మీద లోన్ కూడా తీసుకున్నారు, దాని మీద లోన్ తీసుకున్నారు ప్లస్ జనం దగ్గర నుంచి కలెక్ట్ చేశారు, కేబుల్ ఆపరేటర్ని బెదిరించి వాళ్ళ చేత ఇవ్వించారు కేబుల్స్. గవర్నమెంట్ వేసింది తక్కువ, వాళ్ళ చేత ఇవ్వించిన కేబుల్ ఎక్కువ బెదిరించి. ఈ మూడు కలిపితే ఎంత డబ్బులు వీళ్ళు తినేశారు? నష్టపోయింది సామాన్యుడు. నాకు 149 కేబుల్ వస్తుంటే పండగ కదండి నాకు. ఆ ఇంటర్నెట్ లేకపోయినా నా 149 రూపాయలకు వస్తుంటే పండగ కదా, ఎందుకు ఇవ్వాలా? ఇది అన్యాయమైంది మధ్యతరగతి తోడే కదా. రెండవది మూడవది వచ్చేటప్పటికి అందరికి కళ్ళ ఎదురుగుండా కనబడేటటువంటిది మంచి నీళ్ళు అవన్నీ పెట్టారు అప్పుడు. ఇది ఎన్టీఆర్ సుజల స్రవంతి పెట్టారు మినరల్ వాటర్ బాటిల్స్. ఇప్పుడు వీళ్ళు రంగులు చెప్తారు చూడండి, అప్పుడు రంగులు వేసుకుంది వాళ్లే కదా. ఇంటింటికి మినరల్ వాటర్ కదా పథకం, 5 రూపాయలకే మినరల్ వాటర్. మన ఇళ్ళకి ఎవడన్నా తెచ్చిచ్చాడా? అక్కడికి వెళ్ళి తీసుకోవాలి. ఎవరిది అది భూమి? ప్రభుత్వ భూమి. మరి అందులో తెలుగుదేశం బొమ్మ ఎందుకు ఉంది? సరే అది కూడా తీసేద్దాం. అదేమన్నా టెండర్లు పిలిచి ఇచ్చారా ఎవరికన్నా? టెండర్లు ఎవరికన్నా పిలిచారా? ఎట్టిచ్చేశారు అసలు అది ప్రాతిపదిక? కుంభకోణం అవుతుందా అవదా? ఇంకొకటి దాని పేరేంటది, అన్న క్యాంటీన్. అన్న క్యాంటీన్కి 30 లక్షలు ఎంతో ఒక్కొక్క దానికి కన్స్ట్రక్షన్ టెండర్లు.